నమస్కారం, న్యూస్ డెస్క్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు ముఖ్యమైన వార్తలు వచ్చేసరికి, ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక చంద్రయాన్ 3లో కీలక ఘట్టం పూర్తయింది. రెండో చివరి డీప్ బూస్టింగ్ ను విజయవంతంగా పూర్తి చేసినట్లు శనివారం అర్ధరాత్రి దాటాక ఇస్రో ప్రకటించింది. దీంతో చంద్రుడికి అతి దగ్గర కక్షలోకి విక్రమ్ మాడ్యూల్ చేరింది. చంద్రుడి నుంచి విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతం అత్యల్పంగా 25 కిలోమీటర్లు, అత్యధికంగా 134 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్షలో పరిభ్రమిస్తుంది. ఈ కీలక ఘట్టం పూర్తి కావడంతో ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై దిగడమే మిగిలి ఉంది. ఇస్రో శాస్త్రవేత్తలు ప్రస్తుతం కీలక చివరి దశ అయిన విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ పై దృష్టి పెట్టారు. అన్ని అనుకూలిస్తే ఇస్రో ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువంపై ఘనంగా కాలు మోపనుంది. రెండో చివరి డీప్ బూస్టింగ్ ఆపరేషన్ తో ల్యాండర్ మాడ్యూల్ 25x134 కిలోమీటర్ల కక్షలోకి చేరినట్లు, మాడ్యూల్ ని అంతర్గతంగా తనిఖీ చేయాల్సి ఉన్నట్లు, ఎంచుకున్న ల్యాండింగ్ సైట్ లో సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నామన్నట్లు ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఇక రష్యా ప్రయోగించిన లూనా 25 ప్రయోగం యొక్క స్టేటస్ వచ్చేసరికి, చందమామ దక్షిణ ధ్రువంపై దిగడానికి రష్యా ప్రయోగించిన లూనా 25 ల్యాండర్లో ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో దాని బయటపై నీలి నీళ్లు అలుముకున్నాయి. ఈ సమస్యను విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నట్లు రష్యా అంతరిక్ష సంస్థ రోస్ కాస్మోస్ తెలిపింది. ప్రస్తుతం ఆ వ్యోమనౌక చందమామ కక్షలో పరిభ్రమిస్తుంది. ల్యాండింగ్కి ముందు కక్షకు చేరడానికి శనివారం లూనా 25 కీలక విన్యాసాన్ని చేపట్టింది. ఆ ప్రయత్నంలో వ్యోమనౌకలోని ఆటోమేటిక్ స్టేషన్లో అత్యవసర పరిస్థితి తలెత్తింది. దీంతో నిర్దేశిత పారామితులకు అనుగుణంగా సంబంధిత విన్యాసం సాగలేదని రోస్ కాస్మోస్ తెలిపింది. ఈ నేపథ్యంలో దాని ల్యాండింగ్ వాయిదా పడుతుందా లేదా అన్నదానిపై మాత్రం రోస్ కాస్మోస్ సంస్థ స్పష్టత ఇవ్వలేదు.